ఆద్వరణలో మేము రైతుల పక్షాన పోరాటం చేస్తాం ఇప్పుడు ఇంకా 5% కూడా రాలేదు పండించిన పంట చివరి గింజ కొనే వరకు అవసరం ఉంటే జైళ్ళకు వెళ్ళడానికి సిద్ధంగా ఉంటాం కాంగ్రెస్ పార్టీ పక్షాన ఇక్కడ స్థానికంగా ఉండే ప్రముఖ నాయకుడు ప్రజల మనిషి మదన్ మోహన్ రావు గారు కూడా పొద్దున ఈ వార్త చూసి నాకు ఫోన్ చేసి అన్న నువ్వు పోతున్నావు అంట సంతోషం నువ్వు పోయిరా రైతుల ధైర్యం అని చెప్పి నేను కూడా 4 రోజులు వస్తున్నాను అని చెప్పి తప్పకుండా రైతుల పక్షాన పోట్ల పోరాటం చేస్తాం అందరం కలుపుకుంటాం పార్టీలు లేవు రైతుల కులం లేదు మతం లేదు ఏం లేదు రైతు కులమే మా కులం ఇవాళ ప్రాజెక్టులు నాగార్ సాగర్ శ్రీరామ్ సాగర్ శ్రీశైలం పెద్ద పెద్ద డ్యాములు కట్టినా కానీ ఇట్లా కమిషన్ లాగా పనికిరాని కాళేశ్వరం చిన్న నీళ్ళు కట్టి పైకి తీసుకొచ్చి మళ్ళీ పైకి వెళ్ళి సముద్రంలో వదిలిపెట్టి పిచ్చి పని చేయలేము కమిషన్ నిజంగా ప్రాజెక్టులు కట్టినారు అది ఇవాళ ఎల్లారెడ్డి లాంటి కాన్ఫిడెన్స్లో కామారెడ్డి లాంటి కాన్ఫిడెన్స్లో మేము అనుకున్న ప్రాణాయిత ప్రాజెక్ట్ పూర్తయితే ఇప్పటికీ ఇక 2 పంటల నీళ్ళు వచ్చేది వస్తున్నాయా ఎల్లారెడ్డిలో ఎందుకు వస్తలేవు ఈ డిజైన్ మార్చి ఉన్న పోచమ్మ మల్లన్న సాగరం దొంగ మోసం చేసి అవసరం లేకుండా 10 గండిపేటల నీళ్లు పట్టేంత ప్రాజెక్టు కట్టి మల్లన్న దాని కింద ఉన్న ఆలయంలో ఒక్క సుక్క నీళ్ళు రావు కొండ పోచమ్మ కింద ఉన్న భువనగిరికి నా పార్లమెంట్లో ఒక్క సుక్క నీళ్ళు రావు ఏంటంటే ఆ ప్రాజెక్టు 10,000 కోట్లు రిజర్వాయర్ బండు రిజర్వాయర్కి అయితే 20% కమిషన్ ఆంధ్రలోకి ఇచ్చాడు ఈ పరిస్థితి నడుస్తుంది సరే అవన్నీ సమయానికి వచ్చినప్పుడు చెప్తాం మాకు ఓట్లు ఈ అన్నికంటే ముఖ్యం ఇప్పుడు రైతులు ఈ పండించిన పంట ధాన్యం కోసం మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్న కాంగ్రెస్ పార్టీ నాయకులతో పాటు ఇతర పార్టీ నాయకులకు ఈ కష్ట సమయంలో రైతులకు అండగా ఉందాం పార్టీలకు అతీతంగా రోడ్లకు ఎక్కుదాం జైళ్ళకు పోదాం కొట్లాడదాం పోరాడదాం పోలీస్ దెబ్బలు తిందాం కానీ ఎవరిని కూడా చావనియ్యదు ఎవరిని కూడా ఇబ్బంది పెట్టొద్దు ముఖ్యంగా రైతు ఏడిస్తే ఆ రాష్ట్రం నాశనం అయిపోతారు అరిష్టమైపోతుంది రవితో నవ్వినప్పుడే ఆ రాష్ట్రం ఆ దేశం బాగుంటుంది కాబట్టి తప్పకుండా వీరయ్య కుటుంబానికి ఇవాళ నా వంతుగా నేను మా పెద్దలు హనుమంతరావు గారు కలిసి 1,00,000 రూపాయలు ఆర్థిక సాయంతో పాటు కలెక్టర్ గారు కూడా చెప్పిన రైతు బీమా ఎమ్మడే వాళ్ళ భార్య పేరు భూమి మార్చి ఇవ్వాలని ఆ కుటుంబంలో కొడుకు డిగ్రీ చేసిన కొడుకున్నాడు ఉద్యోగం ఇవ్వాలని ఈ జిల్లాకు చెప్పిన మంత్రులు స్పీకర్లు ఎవరున్నారో గడుకోసారి పనికిరాని స్టేట్మెంట్ కాదు మీరు ఐకేటీ సెంటర్లు తిరగండి రైతులకు అండగా ఉండండి మీరు ఏమాత్రం ఇదే విధంగా చేస్తే మీ మెడలు వంచైనా సరే మంచిది కాదు ఇది రాష్ట్రానికి అరిష్టం ఇది బంగారు తెలంగాణ కాదు ఇది నువ్వు కట్టే ఇది వైకుంఠ ధామాలను శ్మశాన వాటికలాగా మారుస్తున్నావు అంటే అనుమానం వస్తుంది కేసీఆర్ గారు దయచేసి నీకు రైతుల పక్షాన 2 చేతులు నుంచి నా పక్షాన మా పార్టీ పక్షాన విజ్ఞప్తి చేస్తున్నాం ప్రత్యేక దృష్టి పెట్టండి 5 మాసాలు హుజూరాబాద్ ఎన్నికల కోసం 5,000 కోట్లు ఖర్చు పెట్టాం ఇవాళ రైతులకు కేంద్రం ఇచ్చే మద్దతు ధర ఎటు సరిపోదు పక్కకున్న ఛత్తీస్గఢ్ రాష్ట్రాన్ని ఆదర్శంగా తీసుకో 750 రూపాయలు కుంటాలకు బోనస్గా ఇచ్చి మా ఇచ్చారు కానీ దేనికి సంబంధం లేకుండా వచ్చిన గంటలోపే ధాన్యాన్ని సేకరించి 24 గంటల్లోపే ఆన్లైన్లో పేమెంట్ చేస్తున్న ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి ఇలా దేశంలోనే ఉత్తమ ముఖ్యమంత్రి ఎందుకైందంటే రైతులకు సేవ చేశారు మీరు చిట్ట చివరికి వెళ్ళి కిందికి వెళ్ళి మొదట్లో స్థలాలను ఎందుకున్నంటే రైతులను మీరు మోసం చేస్తున్నారు నువ్వు రైతు బంధు అని చెప్పి ఎకరానికి 5,000 రూపాయలు 2 పంటలకు సంవత్సరానికి 10,000 అలా కౌలు రైతులు ఉండరు ఏ ఇంగిత జ్ఞానం ఉన్న ముఖ్యమంత్రి అయినా ఏం చేస్తారంటే 50-60% మంది అందరు ఇక్కడ రైతులు ఉన్నారు ఇలా ఉద్యోగాలు టీచర్లు వ్యాపారస్తులు చేసుకునే వాళ్ళు హైదరాబాద్లు ఉండేవారు దుబాయ్లు ఉండేవారు బొంబాయిలు ఉండేవారు అలా భూములను కౌలు పుచ్చుకుంటారు అది చేసుకునేవారు ఎవరు పేద బడుగు బలమైన వర్గాలు తలుచు కౌలు రైతులకు లేదంటాడు పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో కౌలు రైతులకు కూడా రైతు బంధు ఆశ్రయిస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు వ్యవసాయం చేసుకున్నవాడు నష్టపోతాడు పెట్టుబడి పెట్టేది వ్యవసాయం చేసుకునేవాడు ఇవాళ బీరయ్య ఎందుకు చచ్చిపోయాడు ఆయన కౌలు రైతే కదా ఎన్నిసార్లు చెప్పినా కోకర్పేట ఉన్న 50 కోట్ల రూపాయలు విలువ చేసే రైతుకు కూడా నీకు రైతు బంధిస్తాడు కౌలు రైతుకు నేను ఇయ్యా అంటాడు పోయినసారి మీరు ఇస్తాను మీకు ఓట్లు వేసినా అంటాడు మీరు 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తాను మీకు ఓటేసినాను
ओट पद वेल इन पंचकट ओटेसा ओट गीट संबंध लेकिन तेलंगा वाल मंद प्रजू क्षेम का उड़ी निधु नीलू नियमका अभी राजक्रमें नील गुरी जगनमोहन रेडी गारो कुमें अड़ प्राजेक्ट इला गेजिटी तेलंगा प्राजेक्ट मैगुना नलगौ खम अट आगे गोदावरी मीद प्राजेक्ट आगे उद्योग नोटिफिकेशन लेकर निरुद्योग आत्महत्य आखिर इला पं पट रैत आत्महत्य आत्महत्य का प्रभुत्व हत्य दयचे चुप्तना नीन तपक कांग्रेस पार्टी आध्वर्यन मैं रैत पक्ष पोराटा इपड़का ईद शात रे पं पट चवर गिंज को अवसर उसे जैल को वेलटाने सिद्ध उठा कांग्रेस पार्टी पक्षा इक स्थाक उड़े प्रमुख नायक प्रजल मन मदन मोहन राव पोदना वार्ता चूसी ना फोन अना पोतना सतोष पीरा रैत धैर्य नीन ना रोजल वस्तना तपक रैत पक्षा पोराटा अंदर कल पार्टी ले रैत कुलम ले मतम रईतमे मा कुलम इला प्राजेक्ट नागार सागर श्रीराम सागर श्रीशैलम डैम कटा इला कमीशन लागा पनीराने कालेश्वर चीनी कटी पैक माला पैक समुद्र वे किचन कमीशन निजा प्राजेक्ट कटा इला यलारे लाट का कामारे लाट का मेमकना प्राणात प्राजेक्ट पूर्त इपड़की रूम पटल नील वस्तना यलारे डिजाइन मारकी उन्नपोचम मल्ला सागर दुंग मोसम अवसर लेकिन पद 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 गंपेट नील पटे प्राजेक्ट कटी मल दाने कि आने सुख नील रोचम कोनगीर की ना पार्लमेंट सुख नील रहा एंटे आ प्राजेक्ट पद वेल को रिजर्वायर बंड रिजर्वायर के अभी 20% कमीशन आंध्र वो पैस्थित ना सर अवी समय ओटू कटे मुख्यमंत्री इन रैतु पं पट धासम विज्ञप्ति चुना कांग्रेस पार्टी नायक इतर पार्टी नायक कृष्ण समय में रैत अंदा पार्टी अतीत रोड जैल को होदा कुटलाड़ा पोराड़ा पोली दबल तिंदा इवीं चावन इवन इन पेटू मुख्य रईत एड़ते आ राष्ट्र नाशनम अरिष्ठम रवि रवि नवे आ राष्ट्र आ देश बहुत काबटे तपक वीरय कुटा की इला ना मुझे नीन हनुमंतराव ग लक्ष रूपये आर्थिक सहायन तो कलेक्टर गारा रईत बीमा एमड़े अल भार्य पे भूम भर्ती इवाल आ कुटोल्लों को डिग्री चेसा को उद्योग जिला मंत्री स्पीकर एवरुनो गड़को सारी पनीरा स्टेट का ईकेपी सेंटर तिगं रैत Subscribe us and press the bell icon for more interesting updates.